మరి ఆ అమృత హస్తం చల్లని నీళ్ళలో ఆయనను స్పర్శించి దర్శించి ఇదిగో ఈనాడు ఈ 11 మంది 40 కన్యలు తమ జీవితం ఆపాద మనసకం తమను పిలిచి మరణించి పోషించిన ఆ దేవునికే యథార్థం అని ఈనాడు మనందరినీ వీరు ఈ వేదిక వద్దకు నడిపించి ఉన్నారు. గురువులారా, కన్యాశ్రీలారా, ప్రభు యేసుక్రీస్తు యువరాను తల్లిదండ్రులారా, బంధుమిత్రులారా, ఈ విశేష దైవ పిలుపు వరం ఓ కన్యాశ్రీగా రూపుదిద్దుకుంది. అందుకున్న దైవ పిలుపు వెలుగు కిరణం ఎన్నో ఆటుపోట్లకు దాని పరమార్థపు లోతుల పరీక్షలకు తట్టుకొని కొన్నిసార్లు తొట్టుపడినా కొండంత వెలుగునిచ్చే దివ్యలుగా రూపుదిద్దుకొని ఎన్నో మత జీవితపు విలువలు నేర్చుకుని సోదరు ప్రేమను పంచే మంచి సమరయుడుగా ఎదిగి ఉదిగేందుకు సిద్ధపడి ఉన్నారు. మరి వివేక కన్యల మొదటి మాట పట్టు ప్రమాణ స్వీకారానికి మిమ్మందరినీ సాదరంగా ఆత్మీయంగా ఉల్లాసంగా మా సెంటెన్స్ అందిస్తుంది. స్వాగతం, సుస్వాగతం. ఈ విశిష్ట పూజకు విచ్చేసిన మా మఠ సారథి మదర్ అంతోనమ్మ గారికి, మా గుంటూరు హైదరాబాద్ ప్రాంతీయ విభాగ సారథులు రెవరెండ్ సిస్టర్ రత్నమేరి మరియు రెవరెండ్ సిస్టర్ ఇగ్నేషియస్ సుమన్ గారులకు, వారి సలహా సంఘ బృందాలకు, ఇక్కడికి చేరి ఉన్న మా సభ కన్యలకు, ఇతర సభ కన్యలకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు మరొకసారి స్వాగత సుమాంజలను అందిస్తున్నాను. గాయక బృందం పూజ ఆహ్వాన గీతం పాడుతూ ఉండగా ఈ మొదటి పాట పట్టు పూజకు సంసిద్ధమవుతూ ప్రదర్శనలో భక్తితో పాల్గొంటాను. ముందుగా వత్తాస బాలులు, కన్యలు, నవకన్యలు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సభ సారథులు, గురువులు నడుస్తుండగా ఆలయ ద్వారాలు సిద్ధం చేరుతాను. ఈ 11 మంది 40 కన్యల వరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. మరోసారి మీ అందరికీ హార్దిక స్వాగతం, అభినందన స్వాగతం. I take this opportunity to heartily welcome our dear friends from USA, Kansas City, Kansas, our friends of this parish, our friends who are here with us, and Mr. Greg and Bob, our family friends. We are happy. They just came to witness the first and final processions, and today and also on the 4th of this month. We are glad that you are here. And please carry this message to our sisters who are working in the parish. Thank you, please.
Ta putra pavitratma namamuna. Amen. Linavaru mito undurugaka. వికసించిన అందమైన పుష్పాలు పరవశించి ప్రభుపీఠంపై అలంకరించబడిన ఈ మంగళ గడియలలో వెలుగుతూ విరచిమ్మే సూర్యుడు అవనిని తాకి క్రొవ్వొత్తుల రూపంలో పీఠంపై కరుగుతూ వెలుగుల ఉనికిని తెలుపుతున్న ఈ శుభ గడియలలో సంతస హృదయాలతో భక్తి భావాలతో మనమందరం ప్రభు సన్నిధికి చేరిన ఈ సమయం, ఈరోజు, ఈ విశేషం ఎన్నో దీవెనల సంపుటి. ప్రియ దైవ ప్రజలారా, ఇంతటి గొప్ప దినాన ప్రభుని పిలుపులో ఉన్న మాధుర్యాన్ని కనుగొని ఆయన సేవలో తరిస్తామని ముందుకు వచ్చిన ఈ మా 11 మంది నవకన్యల నివేదిత ఆనందములో పాలు పంచుకున్న విచ్చేసిన పూజ గురువులకు, కన్యాస్త్రీలకు, తల్లిదండ్రులకు, బంధుమిత్ర హితులకు ఈ మంగళకర సాంగ్యానికి స్వాగతం, సుస్వాగతం. నీవు మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. నీవు నా దానవు అన్న ప్రభు మాటలను అక్షరాల నిజం చేస్తూ తమ జీవితాలను ఆ కరుణామయుని సేవకే అంకితం చేస్తామంటూ 5 సంవత్సరాలు సుదీర్ఘ శిక్షణ ముగించుకొని ఇహలోక ఆకర్షణలకు స్వస్తి పలికి నీకై నీ సేవలో ప్రభు నా సర్వస్వం అంటూ ముందుకు అడుగు వేశారు. క్రీస్తు అడుగు చెడల అనుసరణ పూలపాన్పు కాదు. అనుదిన సిలువను దీవెనకరంగా మార్చుకుంటూ సిలువ మార్గం పయనించి వాటినే అంకిత జీవన ఆలంబన ఆభరణాలుగా ధరించి ధవల వస్త్రధారులై ప్రియయేసునికే మొగ్గు చూపి ప్రియ పత్నులుగా మారా ఉవ్విల్లూరు చిన్నారు. తాను కరుగుతూ దీపస్తంభముపై వెలిగి ఉజ్వల కాంతులు వెదచల్లే దివ్యులుగా గట్టి పట్టుదల మన అందరినీ ఈరోజు ఇక్కడికి నడిపించింది. త్యాగమయం కాని జీవితం రాగమయం కాదంటారు. అలాగే ప్రతి దివ్యబలి పూజలో విరిగి నలుగుతున్న ప్రభు శరీర రక్తాలు మనకు జీవం పోస్తున్నట్లే ప్రతి కన్య మఠవాస జీవితంలో నా అనే భావానికి త్రుంచబడి మనం అనే పరులకు సేవలందించాలి. ఆ సేవాభావతత్వమే వీరందరినీ ఈ మార్గం వైపు నడిపించింది. అలా పుటంలో వేయబడి శుద్ధి నొందిన బంగారం వలె ఈ 11 మంది నవకన్యలు కూడా తమ మాటు పట్టు ద్వారా తమ సంసిద్ధతను తెలుపు ఈ శుభ గడియలు దీవెనకర గడియలుగా మారాలి. భగవంతుడు సంతుష్టి నొంది వీరి అర్పణను స్వీకరించాలని మనమంతా వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పునీత అన్నమ్మగారి ప్రేరణతో, జ్ఞానమ్మ గారి ప్రార్థనా బలముతో అసిసిపుర ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మిక మార్గంలో మా సభ వారసురాండ్రుగా తమను పిలిచి మలచిన ఆ భగవంతుని దైవ పిలుపు జీవితంలో స్థిరంగా ఉండాలని ఏకమనస్కులమై ప్రభు యేసుని సేవలో తరించాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వీరందరి కోసం ప్రార్థిద్దాం. ఈ దివ్య బలి పూజ ఆరంభించే ముందు మరి ఒక్కసారి మన మనసులను, జీవితాలను
దేవుని పాదాల చెంత పెట్టి, ప్రభువా మేము పాపులము, మా పాపాలను క్షమించి మాకు కావలసినటువంటి మంచి మనస్సును, నూతన మనస్సును, నూతన మార్గాన్ని దయచేయమని ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్య రీతిలో పాల్గొనేటటువంటి అదృష్ట భాగ్యాన్ని ఇవ్వమని ఆ ప్రభువుని ప్రత్యేక విధంగా ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు మన మీద దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును దయచేయుదురుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక, భూలోకమున మంచి మనసు
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కరుణను మా మీద అమితముగా కురిపింపమని వేడుకొనుచున్నాము. పవిత్ర కన్యకలైన లూర్దు జైపాల్, మేరీ ప్రతిభ, మేరీ గౌరీ, ప్రియాంక, శ్వేత, మేరీ లత, మౌనిక, జయంతి, సుకన్య, సమిత, అనూష, ఉత్సవమును భయ భక్తితో కొనియాడుచు ఆనందించుచున్న మేము నీ అనుగ్రహముల ద్వారా వారితో పాటు స్వర్గానందమును కూడా చవిచూచు భాగ్యమును దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మానాదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మీకు మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 43వ అధ్యాయము వచనములు 1-7 వరకు. కానీ యాకోబు, ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లా నుచున్నాడు, ఇశ్రాయేలు నీకు రూపమిచ్చిన దేవుడిట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకుము, నేను నిన్ను విమోచించి తిని, నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నీవు నా వాడవు. నీవు లోతైన నీటి గుండా నడచున్నప్పుడు నేను నీకు తోడుగా నుందును, నదుల గుండా నడచున్నప్పుడు అవి నిన్ను ముంచివేయలేవు, నీవు అగ్ని గుండా నడచున్నప్పుడు కమలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయలేవు. నేను ప్రభువునైన నీ దేవుడను, ఇశ్రాయేలు పవిత్ర దేవుడను, నేను రక్షించువాడను. నేను నీకు విమోచనమును ఒసగుటకు క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీ కొరకు ప్రతిగా ఇథియోపియా సేబ దేశములను ఇచ్చి ఉన్నాను, నేను నీ కొరకు మారుగా నరులను త్యజింతును, నీ ప్రాణములకు బదులుగా జాతులను త్యాగము చేయుదును. నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును, నీవు భయపడకుము, నేను నీకు తోడుగా నుందును. నేను తూర్పు నుండి నా ప్రజలను గొనివత్తును, పడమార నుండి జనులను ప్రోగు చేయుదును, ఉత్తర దిక్కుతో నీవు వారిని వెడలిపోనిమని చెప్పుదును, దక్షిణ దిక్కుతో నీవు వారిని వందించి ఉంచవలదు అని చెప్పుదును. దూరము నుండి నా కుమారులు వత్తురుగాక, నేల చెరగుల నుండి నా కుమార్తెలు తిరిగి వత్తురుగాక, వారెల్లరూ నా పేరును ధరించిన వారు, నాకు కీర్తి కలుగుటకుగాను నేను వారిని సృజించి తిని, వారికి రూపము నిచ్చి తిని, నేను మాత్రమే ప్రభువును, నేను తప్ప రక్షించువాడు ఎవ్వడునూ లేడు, మీరు నాకు సాక్షులు. ఇవి ప్రభువు పల్కులు. సర్వేశ్వరునికి వందనములు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
పట్టణము. పునీత చిన్నప్ప గారు కొరంతీలకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము వచనములు 5 నుండి 12 వరకు. ఏ లయన, మేము బోధించినది మమ్ము గూర్చి కాదు, యేసుక్రీస్తు ప్రభు అనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము. చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురు కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఏలయన, ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము, కానీ అణిచివేయబడలేదు. మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు. శత్రువులు పెక్కుమంది ఉన్నను మేము ఎప్పుడును ఒక్క మిత్రుడు కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరమందు సర్వదా మోయుచున్నాము. మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మర్తి శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మృత్యువు మా యందును జీవము మీ యందును కార్యసాధకమగుచున్నదని దాని అర్థము. ఇది ప్రభుని వాక్కు. Thank you.
మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వల్ల మీరిప్పుడు శుద్ధులైతిరి. నేను మీయందు ముందును, మీరు నాయందు ఉండును. ద్రాసవలైంది ఉండని కొమ్మ దాని అందరూ అది ఫలింపజాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింపజాలరు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నాయందు ఉండును, నేను ఎవరియందు ఉండును, అతడు అధికముగా ఫలించును. ఏలయనా, నేను లేక మీరు ఏమీ చేయచాలరు. నాయందు నివసింపని వాడు తీగలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ఫ్లోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టెదరు. నాయందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్నచు మీరు ఏమి కొని అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించడం నా తండ్రి మహిమపరపబడును. ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని. మీరు నా ప్రేమేందు నెలకొనియుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొనియుడినట్లు మీరు నా ఆజ్ఞలు పాటించినతో నా ప్రేమలో నెలకొని ఎందురు. నా ఆనందం మీ యందు ఉండవననియు, మీ ఆనందం పరిపూర్ణం కావాలనియు నేను మీతో విషయంలో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లని మీరును ఒకనొకరు ప్రేమించుకునుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితులకు తన ప్రాణం తారపోయేవాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. నేను ఆజ్ఞాపించువాని పాటించినతో మీరు నా స్నేహితులయ్యిందురు. తన యజమాని ఏమి చేయనో దాసు ఎరుగడు. కనుక మీదట నేను మిమ్మల్ని దాసును పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలయనా, నేను నా తండ్రి వలనే వినదంతు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. మీరు నా పేరట తను ఏమి అడిగినను ఆయన దాన్ని మీకు ప్రసాదించును. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలితం లేచుటకును మేము నియమించి తిని. మీరు ఫలసం ప్రేమ కలిగి ఉండవలనని ఈ విషయం మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. తాత్కాలిక నోముడు స్వీకరణ సాంగ్యముడు. నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నీవు నా దానవు భయపడవడదు అని పలికిన ఆ ప్రభు స్వరాన్ని ఆలకించి క్రీస్తు బాటలో పయనిస్తూ క్రీస్తుని ప్రజలకు అందించాలని, వారి సేవలో ఫలించాలని, తమ తాము సంపూర్ణంగా సంతోషంగా అర్పించుకోవటానికి ఈ మా 11 నవకన్యాశ్రీలు ప్రథమ మాటపట్టు స్వీకరణకు సంసిద్ధులయ్యున్నారు. మా మఠ సారథి మదర్ అంతోనమ్మ పైరెడ్డి గారు మరియు ఇండియా ప్రాంతీయ విభాగ పాలకుడు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ పీమే గారి సమక్షమున ఈ ప్రమాణ స్వీకారము జరపబడెను. ఈ పవిత్ర పూజలో పాల్గొంటున్న మనమందరము తాత్కాలిక నోములు స్వీకరించబో నవకన్యలందరిపై ఆత్మాభిషేకం కుమరించబడాలని పవిత్రాత్మ దేవుని ప్రార్థించుకుందాం. అందరూ దయచేసి మోకరించండి. Thank you.
నోముడు స్వీకరణ మొదటి భాగము. అభ్యర్థులను పిలుచుట ప్రసంగము. నవకన్యా శ్రీల పాలకురాలు మదర్ ఫాతిమా మేరీ గారు ముందుకు వచ్చి అభ్యర్థులను పిలువగా వారు తమ సంసిద్ధతను తెలియపరచెదరు. పిమ్మట రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ గారు నవకన్యా శ్రీలను ఈ క్రింద విధముగా ప్రశ్నించుదురు. వచ్చి చూడు అని యేసు శిష్యులతో పలికిన విధంగా 6 సంవత్సరాల క్రితం ఈ 11 మందితో కూడా ఆ ప్రభు అదే మాటను పలికి ఉన్నారు. వచ్చి చూడండి అని వచ్చారు. మా జీవితాలను చూశారు, గమనించారు, నేర్చుకున్నారు. ఈనాడు తాటిప్రతి జ్ఞానమ్మ స్థాపించినటువంటి సభలో మేము సభ్యులంగా చేరుతాము. కన్యకలుగా దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని మేము దేవుని యొక్క సేవ చేస్తామని ముందుకు వస్తున్నారు ఈ 11 మంది. యేసయ్యా, నన్ను నీ సాక్షిగా మలచి నీ కృపను పొందుటకు నీ సేవ చేయ, పనిముట్టుగా నన్ను మార్చు అంటూ మనసారా స్తుతిస్తూ వస్తున్నారు ఎన్ఎం లూర్దు జైపాల్. వీరు కన్నులు మేత్రాసనములోని పి ఆలేరు విచారణకు చెందిన ఎన్ఎం ప్రకాష్ రెడ్డి రాజమ్మ గార్ల ఏకైక పుత్రిక. వీరికి ఒక తమ్ముడు కలరు. ప్రభు, మీరు నన్ను పిలచితిరి, ఇదిగో ఇక్కడ ఉన్నాను. ప్రభు, నీవిచ్చిన ఈ జీవితాన్ని అర్పణగా మలచి నీ చేయి పట్టి నీ సువార్త మార్గములో పయనించదను అంటూ వస్తున్నారు మేరీ ప్రతిభ దేవరపల్లి. వీరు కర్నూలు మేత్రాసనం పియాలేరు విచారణలోని వైకొత్తపల్లి గ్రామంలోని దేవరపల్లి డేవిడ్ సావిత్రి గార్ల ప్రథమ పుత్రిక. వీరికి ఒక చెల్లి కలదు. ప్రభు, మీరు నన్ను పిలిచితిరి, ఇదిగో ఇక్కడ ఉన్నాను. నేను జీవించినంత కాలం నీతో జీవిస్తూ నీతో నడుస్తూ కడవరకు నీ సేవలో నా జీవితం నీకు అంకితం అంటూ ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు గౌరీ బీరో. వీరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బెరంపూర్ మేత్రాసనం అట్లమా విచారణకు చెందిన భక్తినాథ్ బీరో, పెంత్రా బీరో గారి ద్వితీయ పుత్రిక. వీరికి ఒక అన్న, అక్క, చెల్లి కలరు. ప్రభు, మీరు నన్ను పిలిచితిరి, ఇదిగో ఇక్కడ ఉన్నాను. నీ సేవలో నీ ప్రేమను పంచుటకు నా జీవితకాలమంతా నీతో కలిసి ఉండుటకు నిన్ను వెంబడించుటకు నేను సిద్ధం అంటూ వస్తున్నవారు ప్రియాంక నాగేంద్ర. వీరు గుంటూరు మేత్రాసనములోని రాయవరం విచారణకు చెందిన నాగేంద్ర బర్నబాస్ షెరీల్ గార్ల ద్వితీయ పుత్రిక. వీరికి ఒక అన్న, ఒక అక్క కలరు. ప్రభు, మీరు నన్ను పిలిచితిరి, ఇదిగో ఇక్కడ ఉన్నాను. మట్టి పాత్రనైన నన్ను అమూల్యమైన పాత్రగా మలచి నీ సేవకై నన్ను పిలిచినావు దేవా. నన్ను నీకు సజీవ సాక్షిగా సంపూర్ణ సమర్పణగా అర్పించుకుంటున్నాను అంటూ వస్తున్నవారు శ్వేత, తుమ్మ. వీరు నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణకు చెందిన తుమ్మ బాలరెడ్డి రేణుకా మేరీ గార్ల ప్రథమ పుత్రిక. వీరికి ఒక చెల్లి కలదు. ప్రభు, మీరు నన్ను పిలిచితిరి, ఇదిగో ఇక్కడ ఉన్నాను. నీ మాటలోనే నా జీవిత పయనం, నీ సువార్తను కొనసాగిస్తూ నా జీవితాంతం నీ ప్రేమకు సాక్షిగా జీవించదనంటూ వస్తున్నారు మేరీ, లతా, బ్రిజాల. వీరు గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణకు చెందిన బ్రిజాల బాలస్వామి, జసింత గార్ల కనిష్ట పుత్రిక. వీరికి 2 అక్కలు కలరు. ప్రభు, మీరు నన్ను పిలిచితిరి, ఇదిగో ఇక్కడ ఉన్నాను. దేవా, నీతోనే నా పయనం, నీ అడుగుజాడలలో నీ ప్రేమ మార్గంలో ముందుకు వెళ్ళుటకు నేను సంసిద్ధంగా ఉన్నాను అంటూ భక్తితో ముందుకు వస్తున్నారు మౌనిక, కందుకూరి. వీరు విశాఖ అగ్రపీఠ మేత్రాసనం వేంగాపురం విచారణకు చెందిన కందుకూరు విజయ కుమార్, జ్యోతి గార్ల ప్రథమ పుత్రిక. వీరికి ఒక చెల్లి కలదు.
ప్రభు మీరు నన్ను పిలిచితిరి ఇదిగో ఇక్కడ ఉన్నాను. నీ ప్రేమలో నీ సేవలో నా జీవితం అంకితం అంటూ ప్రభుని మనసారా సేవిస్తూ వస్తున్న వారే జయంతి నాయక్. వీరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కటక్ భువనేశ్వర్ మేత్రాసనములోని పక్కారి విచారణలో రాణిపంగ గ్రామానికి చెందిన సుధీర్ నాయక్, శాంతి నాయక్ తృతీయ పుత్రిక. వీరికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు కలరు. ప్రభు మీరు నన్ను పిలిచితిరి ఇదిగో ఇక్కడ ఉన్నాను. విలువైన ఈ జీవితం నీ సేవకే అంకితం అంటూ ఆ దేవుని మనసారా కీర్తిస్తూ వస్తున్న వారే సుకన్య గరికపాటి. వీరు గుంటూరు మేత్రాసం పొన్నెకల్లు విచారణ గరికపాటి గ్రామానికి చెందిన గరికపాటి నతానియేల్, మేరీ గార్ల కనిష్ట పుత్రిక. వీరికి ఒక అక్క కలదు. ప్రభు మీరు నన్ను పిలిచితిరి ఇదిగో ఇక్కడ ఉన్నాను. దేవా, నా పేద హృదయం నీ సొంతం. ఈ పేద హృదిని నీ అపార వరములతో నింపి నీ సేవకు వినియోగించు అంటూ తన హృదయ గీతికను ఆలాపిస్తున్న వారి సుమిత ప్రదా. వీరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన భువనేశ్వర్ మేత్రాసనం, సిమన్ బాడీ విచారణకు చెందిన దాసు ప్రధాన్, లేడు ద్రౌపది ప్రధాన్ గారిలా కనిష్ట పుత్రిక. వీరికి ఒక అన్న, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు కలరు. ప్రభు మీరు నన్ను పిలిచితిరి ఇదిగో ఇక్కడ ఉన్నాను. నీ ప్రేమ మార్గంలో ఒక వెలుగు దివ్యల వెలుగుతూ కరుగుతూ త్యాగ జీవితం జీవించి జీవించద దేవా అంటూ ముందుకు వస్తున్న వారు అనూష, మర్రి. వీరు గుంటూరు మేత్రాసనములోని మాచివరం విచారణకు చెందిన మర్రి యేసురత్నం, షేరీల్ గార్ల ద్వితీయ పుత్రిక. వీరికి ఒక అక్క, తమ్ముడు కలరు. ప్రభు మీరు నన్ను పిలిచితిరి ఇదిగో ఇక్కడ ఉన్నాను. ప్రియ సోదరి మనులారా, దేవుని నుండి, శ్రీ సభ నుండి మీరేమి కోరుచున్నారు? దేవుని నుండి ప్రేమను కోరుచున్నాము. ఫిరంగిపురం పునీత అన్నమ్మగారి మఠకన్యల సంస్థలు మఠ జీవనములు పాలు పంచమని ప్రాధేయపడుచున్నాము. అందరూ దేవునికి కృతజ్ఞతలు. దేవునికి కృతజ్ఞతలు. గత 3 రోజుల నుండి మా ఏలూరు మైనర్ సెమినరీలో బ్రదర్స్కి ఇంటర్వ్యూస్ చేశాను. 60 మంది ఉన్నారు. ఒరిస్సా నుండి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్నారు, తెలంగాణ నుండి ఉన్నారు, ఇంకా బెంగాల్ నుండి కూడా ఉన్నారు. ఈ బ్రదర్స్ అందరూ వచ్చినప్పుడు నేను అడిగాను, ఒకళ్ళు వస్తూ ఉంటారు రూమ్లోకి వచ్చి కూర్చున్నప్పుడు, బ్రదర్ హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని అడుగుతాను. అడిగిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉన్నా, హౌ డు యూ ఫీల్ హియర్? వెరీ నైస్, వెరీ ఫైన్, ఒక పదం. ఓకే, నైస్ అంటే ఏంటి, ఫైన్ అంటే ఏంటి? ఒక నాకు 3 కారణాలు చెప్పాలి. నువ్వు ఫైన్ అని ఎందుకు అన్నావు, ఇక్కడ నైస్ అని ఎందుకు అన్నావు? అంటే ఇక్కడ అంతా బాగుంది, అన్నీ ఉన్నాయి, వేరే వాళ్ళతో కలిసి తిరుగుతున్నాను, వేరే వాళ్ళు కూడా వచ్చారు, మా ఫాదర్స్ మంచిగా చూసుకుంటారు, అందుకని ఐ ఫీల్ ఎట్ హోమ్ హియర్. ఓ వెరీ గుడ్. మరి ఇప్పుడు మీకు ఎట్లా ఉంది? వెరీ నైస్, వెరీ ఫైన్, యూ ఫీల్ నైస్? టెన్షన్ మీకు ఎట్లా ఉందో కానీ నాకు మాత్రం టెన్షన్గా ఉంది. వెరీ గుడ్, వండర్ఫుల్. ఈరోజు కోసం మీరందరూ చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే కాదు, మీ కుటుంబాలు, మీ తల్లిదండ్రులు, తర్వాత మీ అక్క చెల్లెళ్ళు, మీ మామలు బావలు అందరూ, ఎవరైతే మీ కుటుంబంలో మీ మంచి కోరతారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మా ఇంట్లో
ఈ అమ్మాయి సిస్టర్ అవుతుంది, ఎప్పుడు అంగీ వేసుకుంటుంది, ఎప్పుడు ఈ వేలు వేసుకుంటుంది, ఎప్పుడు మా విలేజ్కి ఇట్లాగా అమ్మగారులాగా వస్తుంది అని వాళ్ళందరూ చాలా ఆశతోనే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా ఈరోజు మరీ ముఖ్యంగా దేవునికి దేవుని యొక్క పిలుపుని అందుకొని సిస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఏ రకంగా అయితే యేసు ప్రభు మొట్టమొదటి శిష్యులు అడిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగినప్పుడు వచ్చి చూడు, వచ్చి చూడండి అని, మీరు చూసిన తర్వాత ఈ యొక్క కాన్వెంట్లో చేరి నేను కూడా నా యొక్క జీవితాన్ని దేవునికి అంకితం చేస్తాను అని అనుకున్నారు ఆ రోజు 6 సంవత్సరాల క్రితం. ఎస్ అని చెప్పారు, నేను కూడా జాయిన్ అవుతాను, నేను కూడా మీలాగే అవుతాను అని అన్నారు. కానీ మీలో చాలా భయం ఉంది, మీలో అవుతానా కానా, దేవుడు నన్ను పిలుస్తున్నాడా లేదా, నేను మొదటి మాట పట్టు తీసుకుంటానా లేదా అని చెప్పి చాలా భయంగా సిస్టర్లకి అనుగుణంగా సిస్టర్లకి వినయంగా విధేయతగా ఉంటూ వాళ్ళు ఏం మాటలు చెప్పినప్పటికీ కూడా చేసుకుంటూ దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను అతనికి సమాధానం చెప్పాను, వస్తానని చెప్పాను, నీతో పనిచేస్తానని చెప్పాను అనేటటువంటి భావనతోని భక్తితోని మీరోజు ఇంత దూరం వచ్చారు. ఈరోజు ఈ యొక్క మాట పట్టు తీసుకో ఇస్తున్నారు. మీరు చాలా మంచి రోజు, మీ జీవితంలో మరవరానిటువంటి రోజు. అందుకని ఈ దివ్య బలి పూజలో మేమందరం కూడా ప్రార్థన చేసేది దేనికంటే ఈ మాట పట్టు కేవలం మాట పట్టు కాకుండా ఒక ఉడుము పట్టులాగా మారాలి. ఉడుము పట్టు అంటే మీకు తెలుసా? ఒరిస్సా వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒక్కసారి ఉడుము పట్టుకుందంటే వదిలి పెట్టదు. అర్థమైందా? వెరీ గుడ్. అది కేవలం దేవునితోనే మాత్రం సాధ్యమవుతుంది. దేవుడు ఉంటేనే మీతోని అది సాధ్యమవుతుంది, మీరు దేవుణ్ణిలోనే ఉంటేనే సాధ్యమవుతుంది. ఓకే. ఈరోజు మనం చదివినటువంటి ఈ యొక్క దివ్య వాక్య పఠనాలు ఒక్కసారి మనం తిరగేసి చూసినట్లయితే ఆ పఠనాలలో మనకి ఒక ముఖ్యమైనటువంటి సందేశం కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథం ప్రవక్తతోని కానివ్వండి, లేకపోతే పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో కానివ్వండి, లేకపోతే యోహాను సువార్తికుడు యేసు ప్రభు నోటి ద్వారా చెప్పినటువంటి మాటల ద్వారా కానివ్వండి, మనకి ఒక ముఖ్యమైనటువంటి సందేశం కనిపిస్తుంది. అది ఏమిటంటే దేవునికి ప్రజలకి ఎటువంటి సంబంధం ఉంది, దేవునికి తను పిలిచినటువంటి ఆ జనాలకి సేవకులకి ఎటువంటి సంబంధం ఉంది, ఆ దేవునికి శిష్యులకి ఎటువంటి సంబంధం ఉండాలి అని యేసు ప్రభు ఈ యొక్క దైవ పఠనాలు మనకి చెబుతూ ఉన్నాయి. ఎటువంటి సంబంధముతోని దేవుడు మనల్ని సొంతం చేసుకున్నాడు, నాకు దేవుడు అంటే ఎవరు, ఎందుకు నేను దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి, ఎందుకు నేను దేవుని యొక్క పిలుపుని అందుకోవాలి, అసలు అతను ఎవరు, నా జీవితంలో అతను ఎటువంటి పాత్ర పోషించాడు, నేను అతన్ని ఎప్పుడు చూశాను, ఎప్పుడు అతనితో మాట్లాడాను, ఎప్పుడు నన్ను అతను రక్షించాడు, ఎప్పుడు అతను కాపాడాడు, నన్ను ఎప్పుడు పిలుస్తూ ఉన్నాడు అనేటటువంటి ప్రశ్నలు కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు వినిపిస్తూ ఉంటాయి. కానీ మనం అందరితో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. కానీ కొన్నిసార్లు మనం పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు మన ప్రార్థనా జీవితంలో మనం అడిగిన ఇటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈరోజు యెషయా ప్రవక్త 43వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటల్లో ఏమని చెప్తున్నాడంటే యెషయా ప్రవక్త నోటి నుండి వచ్చినటువంటి మాటలు, ఇదిగో ప్రజలారా మీకు రూపము ఇచ్చినటువంటి దేవుడు మీతోని మాట్లాడుతూ ఉన్నాడు. మీకు రూపం ఇచ్చినటువంటి దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు అంటే అసలుకి ఆ దేవుడు లేకపోయినట్లయితే మనకి జీవితం లేదు,
ఆ దేవుడు లేకపోయినట్లయితే మనకు ప్రాణం లేదు. ఆ దేవుడు లేకపోయినట్లయితే మనం ఈ భూమిలోకి వచ్చేవాళ్ళం కాదు. ఈ యొక్క అందమైనటువంటి సౌందర్యాలని చూసేవాళ్ళటువంటి కాదు. ఆ దేవుడు ఇచ్చినటువంటి రూపముతోనే మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు అని యెషయా ప్రవక్త చెప్తూ ఉంటాడు. దేవునికి ప్రజలకి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే దేవుడు వారికి జన్మనిచ్చాడు, వారికి జన్మనిచ్చాడు. మరి చిన్న ప్రీత చిన్నప్పగారు చెప్పేది ఏమిటి? దేవునికి తనకి ఉన్నటువంటి సంబంధం. చిన్నప్పగారు ఒక మంచి, పౌలు గారు ఒక మంచి అపోస్తలుడు, మీ అందరికీ తెలుసు. అతను అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే ఏ రకంగా దేవుడు అతన్ని పిలిచాడు. తాను క్రైస్తవులని చంపటానికని వెళ్ళేటటువంటి పౌలు గారిని దేవుడు పిలిచాడు. ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అని అడిగాడు. మీరెవరు ప్రభువాన అంటే, నేను, నువ్వు ఎవరినైతే చంపబోతున్నావో ఆ యేసుని నేనే అని యేసు ప్రభు సమాధానం. అక్కడి నుండి పునీత పౌలు గారి యొక్క జీవితం మారిపోయింది. దేవుని యొక్క పిలుపు అతని యొక్క జీవితాన్ని మార్చివేసింది. అతను ఏ క్రైస్తవులనైతే చంపటానికి వెళ్తూ ఉన్నాడో అదే క్రైస్తవులలో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పటానికి తయారయ్యాడు. మొదట్లో వెళ్ళినప్పుడు అపోస్తలు పౌలు గారిని నమ్మలేదు. ఏమన్నారంటే ఇతను ఒక స్పైలాగా వచ్చాడు, గూఢాచారులాగా వచ్చాడు, అతని మాటలు నమ్మొద్దు అని చెప్పారు. అయినా కానీ పౌలు గారు దేవుని యొక్క కార్యక్రమంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తున్నాడు అని దేవుడు వారితో మాట్లాడి ఆ పౌలు గారిని వాళ్ళతో కలిపేశాడు. ఆ పౌలు గారు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, నేను కేవలము ఒక మట్టి పాత్రను మాత్రమే, కానీ నాలో ఉన్నటువంటిది ఆ ఆధ్యాత్మిక సంపద దేవునిది. నేను దేవుని యొక్క ఆధ్యాత్మిక సంపదని ఈ యొక్క మట్టి పాత్రలో దాచిపెట్టుకుంటూ ఉన్నాను. పౌలు గారికి యేసు ప్రభుకు ఉన్నటువంటి సంబంధం, నేను పనికి రాని వాడిని, నా జీవితము క్షణములో అయిపోయేటటువంటి జీవితం, నేను ఈ లోకానికి చెందినటువంటి మనిషిని, ఈ లోకములో నేను ఒక మట్టి పాత్ర. మట్టి పాత్ర కొద్దిగా దానికి ఎటువంటి బలము మనం చూపించిన, చిన్న బలం చూపించిన మట్టి పాత్ర పగిలిపోతుంది, రెసిస్ట్ చేయలేదు, తట్టుకోలేదు. అటువంటి మట్టి పాత్రని నేను, కానీ దేవుడు నాలో తన యొక్క ఆధ్యాత్మిక సంపదని ఉంచాడు. అది పౌలు గారికి యేసు ప్రభుకి మధ్య ఉన్నటువంటి సంబంధం. ఎటువంటి మనిషిని నేను, ప్రజలని చంపాలి, క్రైస్తవులను చంపాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళిన వాడిని నన్ను దేవుడు పిలుచుకున్నాడు. మరి ఈరోజు నాడు యోహాను సువార్తలో యేసు ప్రభు ఇంకొక కొత్త విధంగా చెప్తాడు, నేను ద్రాక్షావళ్ళిని, మీరు తీగలు. యేసు ప్రభువుకి మనకి ఉన్నటువంటి సంబంధం, నేను ద్రాక్షావళ్ళిని, మీరు తీగలు. ఆ తీగలు ద్రాక్షావళ్ళిని అల్లుకొని దానిలో ఉన్నంతసేపే ఆ తీగ ఫలాలను ఇస్తుంది. కరెక్ట్గా చెప్పేస్తాడు, మీరు నాలో లేకపోయినట్లయితే, నేను మీలో లేకపోయినట్లయితే మీరు ఏమీ పని చేయలేరు అని యేసు ప్రభు నిక్కచ్చంగా ఈ యొక్క యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. నేను లేక మీరు ఏమీ చేయలేరు. నాయందు నివసింపరివాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి కొమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నాయందు మీరును, మీ అందు నా మాటలను నిలిచియున్నచో మీరు ఏమి కోరినను
అది మీకు వసకపడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులవుదురు. ఈరోజు నాడు మనందరం ఇక్కడ ఉంది ఈ యొక్క శిష్యరికం వల్లనే. దేవునికి యేసు ప్రభుకి మనం శిష్యులుగా ఉండాలని వచ్చిన వాళ్ళమే. ఆ ఉద్దేశంతోనే యేసు ప్రభు ఏ రకంగా అయితే తన యొక్క జీవితాన్ని అర్పించాడో, ఏ రకంగా అయితే తన తండ్రి యొక్క మాటని శిరసా వహించాడో, ఏ రకంగా అయితే తాను ఎన్ని కష్టాలను అనుభవించి ఈ యొక్క రక్షణ ప్రణాళికని సాధించాడో, అదే రకంగా నేను కూడా నా జీవితంలో యేసు ప్రభు అడుగుజాడలో నడుచుకుంటూ కష్టాలలో కానీ దుఃఖాలలో కానీ సుఖాలలో కానీ అతన్ని విడిచిపెట్టకుండా అతనిలోనే ఉంటూ నా యొక్క జీవితాన్ని సాగించాలి అని చెప్తూ ఉన్నాడు. ఒక సినిమా చూశాను ఆ మధ్యలో. మీరు సినిమాలు చూస్తారా అప్పుడప్పుడు? గట్టిగా చెప్పు. ఓకే ఓకే, రైట్ రైట్, వెరీ గుడ్. ఆ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్, ఆ పోలీస్ ఆఫీసర్ పైన ఇంకొక ఆఫీసర్. ఈ కథ చెప్తే మీరు నా టైటిల్ కూడా చెప్తారు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ చిన్న పోలీస్ ఆఫీసర్ని పెద్ద పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. ఈ చిన్న పోలీస్ ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ మ్యాన్, ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తాడు. ఈ పొలిటీషియన్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరితోనైనా పోరతాడు. అయితే ఈ పెద్ద పోలీస్ ఆఫీసరు ఏం చేస్తాడు, నీకు భయం లేదా, నీకు భార్యాపిల్లలు లేరా, నీకు రాత్రిపూట మీ ఇంటికి ఎవరు వచ్చి నేను చంపేస్తారు, ఆ ఎవరితో ప్రతి ఒక్కళ్ళని వెళ్ళి నువ్వు అరెస్ట్ చేస్తున్నావు, నీకు భయం లేదా అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆ చిన్న పోలీస్ ఆఫీసర్ చెప్తారు, ఎందుకు లేదు సార్ భయం, నా నర నరాల్లో భయం ఉంది, నా ఊపిరిలో భయం ఉంది. ఎప్పుడు నేను నా కాకి బట్టలకి నేను తక్కువ ఆ గౌరవాన్ని తక్కువ చేస్తాను అని భయపడుతూ ఉంటాను, ఎప్పుడు నేను పెట్టుకున్నటువంటి ఆ కాకి టోపీకి అగౌరవం తెస్తాను అని భయపడుతూ ఉంటాను, ఎప్పుడు నేను ఈ అధర్మానికి నేను లొంగిపోతానో అని భయపడుతుంటాను, ఎప్పుడు ఇటువంటి అవినీతికి నేను ఎప్పుడు అరెస్ట్ చేయలేనో అప్పుడు నేను భయపడుతూ ఉంటాను. నా జీవితం ఈ కాకి బట్టలకి, నా టోపీకి, నా హోదాకి నేను భయపడుతూ ఉంటాను సార్, ఎందుకు నాకు భయం లేదంటున్నారు అని చెప్తాడు. మనం ఏం చేస్తుంటాం, కాకి బట్టలు వచ్చిన దాకా భయపడుతూ ఉంటాం, కాకి బట్టలు వచ్చిన తర్వాత బిందాసుగా తిరుగుతూ ఉంటాం. ఆ కాకి బట్టలు వచ్చిన తర్వాత బిందాసుగా తిరుగుతూ ఉంటాం, ఎందుకంటే భయం లేదు. మన ఏం ఏంటంటే కాకి బట్టలు రావటమే మనకి. ఆ కాకి బట్టలు వచ్చిన తర్వాత మనం ఏమి చేసినా కానీ ఏమి కాదు అనేటటువంటి ధైర్యం. కానీ మనం భయపడాల్సింది కాకి బట్టల్ని తీసుకోవటం కాదు, కాకి బట్టల గౌరవాన్ని నిలబెట్టడం. ఆ ప్రవక్త ఆయన చెప్పేటటువంటి మాటలు మళ్ళీ ఒకసారి తిరగేద్దాం. నీ యొక్క దేవుడు మీరు ఎన్ని చెడు పనులు చేసినప్పటికి కూడా, మీరు ఎన్ని చెడు పనులు చేసినప్పటికి కూడా అతను మళ్ళీ మీతో మాట్లాడటానికి వచ్చాడు. మన జీవితంలో చాలాసార్లు మనం చెడు పనులు చేస్తూ ఉంటాం, అతను వచ్చి ఆ యొక్క అభయహస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు భయపడవద్దు, నీవు భయపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క భయపడవలదు అనేటటువంటి పదము బైబిల్ గ్రంథములో 365 సార్లు రాసి ఉంది. అంటే రోజుకొకసారి సంవత్సరములో దేవుడు మనతోని ఉదయం లేవగానే చెప్పేటటువంటి మాట, నీవు భయపడవద్దు, నేను నీ వెంటే ఉన్నాను, నిన్ను నడిపిస్తూ ఉన్నాను, నీతోనే ఉన్నాను, నిన్ను వదిలిపెట్టను అని దేవుడు చెప్తూ ఉన్నాడు మనతోని. అదే ఆ ప్రవక్త కూడా తన యొక్క ప్రజలతో చెప్తూ ఉన్నాడు, మీరు భయపడవద్దు అని దేవుడు మీతో చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను మిమ్మల్ని ప్రేమించేటటువంటి దేవుడు, అతను మిమ్మల్ని విమోచించినటువంటి దేవుడు,
దేవునికి మీకు ఉన్నటువంటి సంబంధం. అతను ఎవరి దేవుడో కాదు. మీరు ఐగుప్తులో బానిస బతుకు బతుకుతూ ఉన్నప్పుడు, మీరు కన్నీటి కారుస్తూ ఉన్నప్పుడు, ఆవేదనతోని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆ దేవుడు మీ యొక్క ఆవేదనని అందుకొని ఆ విని మీ దగ్గరికి మోషేని పంపించాడు. మిమ్మల్ని విమోచించటానికి ఆ మోషే ప్రవక్త వచ్చి మిమ్మల్ని ఆ బానిసత్వం నుండి బయటికి తీసుకొని వచ్చాడు. మిమ్మల్ని విమోచించినటువంటి దేవుడు, మిమ్మల్ని రక్షించినటువంటి దేవుడు. ఎన్నోసార్లు ఈ యొక్క ప్రయాణంలో ఈ 40 సంవత్సరాలు మీకు ఎన్నో ఆపదలు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పటికీ కూడా అతను మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపించినటువంటి దేవుడు. మీకు ఆయనకు ఉన్నటువంటి సంబంధం అదే. అందుకనే చెప్పి ఈరోజు నాడు ఆయన ఈ విధంగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, మీకు ఒక అభయహస్తం ఇస్తూ ఉన్నాడు. నీవు జలపాతంలో నడిచినప్పటికి కూడా, అగ్ని మంటల్లో నీవు ఉన్నప్పటికి కూడా నీవు మునిగిపోలేవు, నీవు కాలిపోలేవు అనేటటువంటి అభయం దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. అటువంటి దేవుడు ఈరోజు మనల్ని తన యొక్క సేవకై పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అంతేకాకుండా కేవలము ప్రేమామయుడు, దయామయుడు, విమోచకుడు, రక్షకుడు అనేటటువంటి దైవ సంబంధమే కాకుండా ఒక కొత్త సంబంధాన్ని ఈరోజు యోహాను సువార్తలో తన యొక్క శిష్యులకు చెబుతూ ఉంటాడు. మీరు నా శిష్యులు కావాలి అని అంటే మీరు నా యొక్క తండ్రిని మహిమపరచాలి. మొదటి కండిషన్, మీరు నా యొక్క తండ్రిని మహిమపరచాలి అనంటే మీరు నాలో ఉండాలి, నేను మీలో ఉండాలి. ఆ కండిషన్ మీదనే మాత్రమే మీరు నా యొక్క తండ్రిని మహిమపరచగలరు, మీరు నా యొక్క శిష్యులుగా ఉండగలరు. కానీ ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కేవలము శిష్యులు మాత్రమే కాదు మీరు. ఎందుకంటే శిష్యులకి, సేవకులకి ఆ యొక్క అధికారి చేసేటటువంటి, యజమాని చేసేటటువంటి పనులు తెలియదు. మీరు నాకు స్నేహితులు లాంటి వాళ్ళు, నేను మీ యొక్క స్నేహితుణ్ణి. ఈ ప్రపంచంలో అతి పెద్ద త్యాగం ఏమిటంటే తన స్నేహితుల కొరకు ప్రాణం ఇయ్యటం. అదొక పెద్ద త్యాగం, దాన్ని మించినటువంటి త్యాగం లేదు. అందుకనే నేను మీ కొరకు నా యొక్క ప్రాణాన్ని ఇవ్వదలుచుకున్నాను. మిమ్మల్ని రక్షించటానికి నేను శిలువ మీద మరణించటానికి నేను వెళ్ళబోతూ ఉన్నాను. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో, నా తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో, మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి. మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నట్లయితే తప్పకుండా మీరు నా శిష్యులవుతారు, తప్పకుండా మీరు పరలోకపు తండ్రిని గౌరవిస్తారు, తప్పకుండా పరలోకపు తండ్రి మీ చేత, మీ జీవితాల చేత మహిమపరుస్తారు అని చెప్తున్నాడు పునీత పౌలు గారు తన మాటల్లో చెప్పేదండి. ఈరోజు చదివాం 2 కొరింథీయులు, నేను కేవలము దేవుని యొక్క సేవకుని మాత్రమే. నేను మీ దగ్గరికి వచ్చి చెప్పేది నా గురించి కాదు, మా కుటుంబం గురించి కాదు, ఇంకా వేరే వాళ్ళ విషయాల గురించి కాదు, నా మంచితనం గురించి కాదు, నేను చేసేటటువంటి గొప్ప కార్యముల గురించి కాదు, నా అద్భుతాల గురించి కాదు, దేవుని గురించి. నేను చేసేటటువంటి ప్రతి పని, నేను చెప్పేటటువంటి ప్రతి మాట, నేను ఆలోచించేటటువంటి ప్రతి ఆలోచన యేసు ప్రభుదే. యేసు ప్రభువునే మీకు అందించడానికి నేను ఇక్కడికి వచ్చాను. నా మాటలు విని మీరు మోసపోవద్దు, పౌలు గారు ఇంత మంచివాడని, దేవుడు మంచివాడు, నేను దేవుని సేవకునిగా మీ దగ్గరికి వచ్చాను అని పునీత పౌలు గారు కొరింథీయులకు చెప్పాడు. దానికి యెషయా ఈరోజు చెప్పేది ఏమిటంటే, ఇంత మంచి దేవుడు
మిమ్మల్ని రక్షించినటువంటి దేవుడు, మిమ్మల్ని విమోచించినటువంటి దేవుడు, మిమ్మల్ని ప్రేమించేటటువంటి దేవుడు, ఈ దేవుడికి మీరు ఏమివ్వగలరు? ఏమివ్వగలరు? ఏమిచ్చి తన యొక్క రుణాన్ని తీర్చుకోగలరు? అప్పుడు ఆ ప్రవక్త చెబుతున్నాడు, మీరు సాక్షులుగా మారండి, దేవుని యొక్క సాక్షులుగా మారాలి. మీరు ప్రజలకి చెప్పాలి, దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఈ దేవుణ్ణి నమ్మితే మనకు పరలోక రాజ్యం వస్తుంది అని గట్టిగా ఒక్కానించి చెప్పాలి. ఏ రకంగా మన జీవితాల్లో దేవుడు మమ్మల్ని రక్షించాడో, విమోచించాడో, కాపాడాడో, ఆ విషయాలన్నీ కూడా మనం ప్రజలకి చెప్పాలి. ప్రజలకి చెప్పినప్పుడే మనం సాక్షులుగా మారుతాం, దేవునికి సాక్షులుగా మారుతాం. మనల్ని వారు ఎన్ని బెదిరించినప్పటికీ కూడా పౌలు గారు చెప్తున్నారు, వాళ్ళు మనల్ని బెదిరించారు కానీ నాశనం చేయలేదు, కష్టాలు పెట్టాడు కానీ మాకు బాధలు కలగలేదు, మమ్మల్ని చంపడానికి చూశారు కానీ మేము చచ్చిపోలేదు, ఎందుకంటే దేవుడు మాతోనే ఉండి మమ్మల్ని నడిపించాడు. విశ్వాసము, ప్రేమ. మీరు అడిగారు ఏమి కోరుకుంటున్నారు అని. ఏమి కోరుకున్నారు? ప్రేమని కోరుకున్నారు. దేవుని యొక్క ప్రేమ అన్నిటికంటే విలువైనది. ఆ ప్రేమ మనతోని ఉన్నట్లయితే మన జీవితము దేవుని ప్రేమకి ఒక చిహ్నంగా మారుతుంది. దానికోసం మనందరం కూడా ఈరోజు మీ కొరకు ప్రత్యేక విధంగా ఈ దివ్య బల పూజలో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. తాత్కాలిక నోముని స్వీకరణ రెండవ భాగం. పరీక్ష దైవానుగ్రహమునికై ప్రార్థన. పునీత అన్నాంబ సంస్థ నిబంధన నియమావళిని అనుసరించి తమ జీవితాలను ప్రభువుకు అంకితమనర్చుటకు సంపూర్ణ సోదర ప్రేమతో జీవించుటకు సిద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకున్నటకు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ గారు నవకన్య స్త్రీలను పరీక్షించి దైవానుగ్రహమునికై ప్రార్థన చేయుదురు. ప్రియా సోదరీమణులారా, పరిశుద్ధాత్మ ద్వారా, నీటి ద్వారా ఇదివరకే మీరు బాప్తిస్మలో దేవునికి అంకితమైతిరి. ఈ ప్రమాణ స్వీకారము ద్వారా దేవునితో మమేకమగుటకు మీరు నిశ్చయించుకుంటారా? క్రీస్తును పరిపూర్ణముగా అనుసరింపవలయనని కోరిక మీకున్నచో స్వర్గ రాజ్యమునకు సంకేతమైన బ్రహ్మచర్యమును, స్వచ్ఛంద పేదరికమును, త్యాగపూరిత విధేయతను పాటింప నిశ్చయించుకుంటారా? సర్వశక్తిగల దేవుడు మీ నిర్ణయములను ఫలప్రదము చేయుటకు తన కృపానుగ్రహమును కురిపించుగాక. ప్రార్థించుదము. ప్రభు, ఈరోజున తాత్కాలిక ప్రమాణ స్వీకారము చేయుచు, సువార్త ఆదర్శములను పాటించుచు, నీ కుమారుని సన్నిహితముగా అనుసరింపదలుచుకున్న ఈ యువతలను దయతో చూచుము. వీరి జీవన విధానము మీకు మహిమ కలుగునట్లును, మానవాళి రక్షణ పొందునట్లును వీరిని దీవింపము. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ప్రమాణ స్వీకరణకై మా ప్రీతమ మఠసారథి మదర్ అంతునమ్మ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. వారికి సాక్షుడుగా వ్యవహరించుటకు సలహా సంఘ సభ్యుడైన సిస్టర్ కొలందే ట్రీజా మరియు సిస్టర్ రీనా జోస్ గారిని ఆహ్వానిస్తున్నాము. తాత్కాలిక నోముల స్వీకరణ మూడవ భాగం. ప్రమాణ స్వీకారం. దేవా, నీ సాక్షిగా జీవించుట నాకెంత భాగ్యము, నన్ను స్వీకరించు అంటూ మూడు వ్రతాలకు బ్రహ్మచర్యం, దారిద్ర్యం, విధేయత పాటిస్తామని ప్రమాణం చేయుదురు. ఇక్కడ చేరిన మఠకన్యల, గురువుల, వీరి తల్లిదండ్రుల సమక్షమున ప్రమాణ స్వీకారం నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా దేవుని కొరకై జీవిస్తామని, ఆయన మార్గంలో పయనిస్తామంటూ
పునీత అన్నాంబ సంస్థకు విశ్వాస పాత్రంగా సాక్షుడుగా జీవిస్తామంటూ మఠసారథి సమక్షంలో చేయబో స్వీకరణే ఇప్పుడు జరగబోవు ప్రమాణ స్వీకారం. పితం పుత్ర పవిత్ర ఆత్మ అయిన సర్వేశ్వర, నేను బాప్తిస్మ పుణ్య సంస్కారమును ఆచరించిన రోజున నన్ను మీకు అంకితము చేసుకుంటిని. ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో మీ దివ్య కుమారుడు క్రీస్తు ప్రభువు పిలుపునందుకొని ఆయనను సన్నిహితముగా అనుసరించుటకు సిస్టర్ జెస్సికా లూర్ద్ జైపాల్ ఎన్ఎం అయిన నేను, సిస్టర్ జ్ఞానమేరీ ప్రతిభ దేవరపల్లి అయిన నేను, సిస్టర్ మేరీ గ్లోరియా బీరో అయిన నేను, సిస్టర్ ప్రియాంక జేవియర్ నాగిండ్ల అయిన నేను, సిస్టర్ శ్వేత ఫ్రాన్సిస్ తుమ్మ అయిన నేను, సిస్టర్ మేరీ కరుణలత బ్రిడ్జాల అయిన నేను, సిస్టర్ మౌనిక కందుకూరి అయిన నేను, సిస్టర్ జయంతి మైకేల్ నాయక్ అయిన నేను, సిస్టర్ జోసెఫ్ సుకన్య గరికపాటి అయిన నేను, సిస్టర్ మేరీ సమిత ప్రధాన్ అయిన నేను, సిస్టర్ అనిష జోసి మర్రి అయిన నేను, సంపూర్ణ స్వేచ్ఛతో మీకు మీ ప్రజలకు సేవ చేయుటకు సంపూర్ణముగా అర్పించుకొనుచున్నాను. నా వ్యక్తిగత పవిత్రత కొరకు పాటుపడుచు పేదలు మరియు అవసర బాధితులకు సువార్తను బోధించుచు ఫిరంగిపురం పునీత అన్నమ్మగారి సమస్త విశిష్ట వరమును అనుసరించుదునని వాగ్దానము చేయుచున్నాను. అందుకే పునీత అన్నమ్మగారి మఠసారథి రెవరెండ్ మదర్ అంతోనమ్మ పైరెడ్డి గారి సన్నిధిలో రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ పీమే మరియు సహమఠకన్యల సమక్షమున ఇక్కడ సమావేశమైన ప్రజలందరి ఎదుట బ్రహ్మచర్యము పేదరికము విధేయత వ్రతములను మీకు ఒక్క సంవత్సరము ఆచరింతునని ప్రమాణము చేయుచున్నాను. పునీత అన్నమ్మగారి సంస్థ నియమ నిబంధనలను అనుసరించుచు నాతోటి కన్యలతో సమష్టి జీవనము సాగింతునని ప్రమాణము చేయుచున్నాను. నేను చేసిన ప్రమాణములను శ్రీసభ మరియు పునీత అన్నమ్మగారి సంస్థ తరపున అంగీకరించమని అర్థించుచున్నాను. దేవుని కృప పరిశుద్ధ కన్య మరియమ్మ గారి సహాయము మా సంరక్షకురాలు అన్నమ్మగారి ప్రార్థనా సహాయము సాహసపూరిత మాతృకైన పునీత అసిస్సి పుర ఫ్రాన్సిస్సు గారి పుణ్యజీవితము మా మాతృమూర్తి నానమ్మ గారి ప్రార్థనా బలముతో నేను ఎల్లప్పుడూ విశ్వాసపాత్రురాలుగా నా అంకిత జీవితము సాగునట్లు సహాయపడుదురుగాక. ఆమేన్. మఠసారథి నవకరిన్ కన్యలను సాదరంగా సంస్థ సభ్యత్వానికి ఆహ్వానిస్తారు. నా ప్రియ కన్యలారా, శ్రీసభ పేరిట పునీత అన్నమ్మగారి సంస్థ నాకొసగిన విశేష అధికారముతో మఠసారథి అయిన నేను మీరు చేసిన తాత్కాలిక ప్రమాణములను అంగీకరించి స్వీకరించుచున్నాను. ఈ దివ్య పూజలో పాల్గొనుచు మీరు చేసిన వాగ్దానములు ఫలవంతమగునట్లు నేను లూర్ద్ జయపాల్, మేరీ ప్రతిభ, మేరీ గ్లోరీ గౌరీ, ప్రియాంక, శ్వేత, మేరీ లత, మౌనిక, జయంతి, సుకన్య, సమిత మరియు అనూష మిమ్ము
హృదయపూర్వకముగా దేవునికి అర్పించుచు మఠ సభ్యులుగా మా మధ్యకు ఆహ్వానించుచున్నాను. అందరము కరతాళ ధ్వనులతో మన సంతోషాన్ని వ్యక్తం చేస్తాము. ప్రమాణ స్వీకరణ చివరి ఘట్టం. మఠ జీవితానికి గుర్తుగా ఉన్న మేడి ముసుగును శ్రీవను సంస్థ జీవన నియమావళి గ్రంథమును ఆశీర్వదించి పంచి ఇచ్చుట. మేడి ముసుగు క్రీస్తునాథునికి శ్రీసభకు సంపూర్ణముగా అంకితము చేసుకొనినందుకు చిహ్నము ఈ మేడి ముసుగు వస్త్రము. శ్రీవ జీవమునకు పునరుత్నమునకు చిహ్నము ఈ శ్రీవ సంస్థ జీవనని మామిడి గ్రంథము.
వీరు పట్టుదలతో నేర్చుకునే విషయములను సజీవమైన సాక్షిభూతమైన జీవితం ద్వారా ప్రకటించుటకు చిహ్నము ఈ నియమావళి గ్రంథము. ప్రభువు నందే మనకు సహాయము కలదు. ప్రభువు మీతో ఉండునుగాక. పరలోకములో ఉన్న మా తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మానవ జాతితో శాశ్వత ఒప్పందము చేసిరి. ఈ ముసుగు వస్త్రమును, సిలువను, నియమ నిబంధన పుస్తకమును ఆశీర్వదించుము. ఈరోజు మీకు అంకితము చేసుకున్న ఈ కన్యలు వీరిని స్వీకరించి ధరించి నీకు విశ్వాస పాత్రులుగా జీవింతురుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. క్రీస్తుకు, ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబంధురాల కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకు, జీవమునకు సంకేతమైన ఈ సిలువను స్వీకరింపుము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయనను ప్రకటింపవలయనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. క్రీస్తుకు, ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబంధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకు, జీవమునకు సంకేతమైన ఈ సిలువను స్వీకరింపుము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయనను ప్రకటింపవలేనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. పునీత్ అన్నమ్మ గారి మఠకన్యల సంస్థకు సంబంధించిన జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకున్న వాళ్ళని జీవితంలో ప్రదర్శింపము. క్రీస్తుకు, ఆయన స్త్రీ సభకు సంపూర్ణముగా నిబంధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకును, జీవమునకును సంకేతమైన ఈ సిలువను స్వీకరింపుము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయనను ప్రకటింపవలేనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. ఆల్ ది బెస్ట్. పునీత్ అన్నమ్మ గారి మఠకన్యల సంస్థకు సంబంధించిన జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకునిన వాణిని జీవితములో ప్రదర్శింపము. క్రీస్తుకు, ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబంధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకును, జీవమునకును సంకేతమైన ఈ సిలువను స్వీకరింపుము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయనను ప్రకటింపవలయనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. పునీత్ అన్నమ్మ గారి మఠకన్యల సంస్థకు సంబంధించిన జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకున్న వాణిని జీవితంలో ప్రదర్శింపము. క్రీస్తుకు, ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబంధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకును, జీవమునకును సంకేతమైన ఈ సిలువను స్వీకరింపుము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు
పనియందు ఆయనను ప్రకటింపవలయనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. పునీత అన్నమ్మ గారి మటకన్యల సమస్తకు సంబంధించిన జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకున్న వాణిని జీవితంలో ప్రదర్శింపము. క్రీస్తుకు ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబద్ధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకును జీవమునకును సంకేతమైన ఈ సిలువను స్వీకరింపుము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయనను ప్రకటింపవలయనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. పునీత అన్నమ్మ గారి మటకన్యల సమస్తకు సంబంధించిన జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపుము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపుము. ఆసక్తితో నీవు నేర్చుకునిన వాణిని జీవితములో ప్రదర్శింపము. క్రీస్తుకు ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబద్ధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకు జీవమునకు సంకేతమైన ఈ సిలువను స్వీకరింపము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయనను ప్రకటింపవలయనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. పునీత అన్నమ్మ గారి మటకన్యల సమస్తకు సంబంధించిన జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకున్న వాణిని జీవితములో ప్రదర్శింపము. క్రీస్తుకు ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబద్ధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకు జీవమునకు సంకేతమైన ఈ సిలువను స్వీకరింపము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయనను ప్రకటింపవలయనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. పునీత అన్నమ్మ గారి మటకన్యల సమస్తకు సంబంధించిన జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకున్న వాణిని జీవితములో ప్రదర్శింపము. క్రీస్తుకు ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబద్ధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకు జీవమునకు సంకేతమైన ఈ సిలువను స్వీకరింపము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయనను ప్రకటింపవలయనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. పునీత అన్నమ్మ గారి మటకన్యల సమస్తకు సంబంధించిన జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకున్న వాణిని జీవితములో ప్రదర్శింపము. క్రీస్తుకు ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబద్ధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరించుము. పునరుత్థానమునకును జీవమునకు సంకేతమైన ఈ సిలువను స్వీకరింపుము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయన ప్రకటింపవలయనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. పునీత అన్నమ్మ గారి మటకన్యల సమస్తకు సంబంధించిన జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకున్న వాణిని జీవితములో ప్రదర్శింపము. క్రీస్తుకు ఆయన స్త్రీ సభకు సంపూర్ణ నిబద్ధురాలవు కమ్ము. దానికి గుర్తుగా ఈ ముసుగు వస్త్రమును స్వీకరింపుము. పునరుత్థానమునకు జీవమునకు సంకేతమైన ఈ సిలువను స్వీకరింపుము. క్రీస్తుకు సంపూర్ణముగా అర్పించుకొని నీ జీవితమునందు పనియందు ఆయనను ప్రకటింపవలయనని ఈ సిలువ నీకు గుర్తు చేయును. పునీత అన్నమ్మ గారి మటకన్యల సమస్తకు సంబంధించిన
జీవన విధానము అను ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకున్న వాణిని జీవితంలో ప్రదర్శింపము. పునీత అన్నమ్మ గారి మటకన్యల సంస్థకు సంబంధించిన జీవన విధానమును ఈ పుస్తకమును స్వీకరింపము. ఈ నియమ నిబంధనలకు సజీవ సాక్షిగా జీవింపము. ఆసక్తితో నీవు నేర్చుకున్న వాళ్ళని జీవితంలో ప్రదర్శింపము. ఇప్పుడు నూతన నవకన్యలు కృతజ్ఞత భావంతో ఆనందోత్సాహముతో గీతాలాపన చేయుదురు. సువార్తనే
ధ్యాసమెస్సయ్యా నీతో ఉండాలని. ఓ కృపగల దేవా, ఈ నీరు సకల జీవరాశుల దైనందిన జీవితంలో ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతూ సృష్టిలోని జీవరాశుల మనుగడకు తోడ్పడుతూ తను సృష్టించబడిన సంకల్పాన్ని నెరవేరుస్తుంది. స్వచ్ఛమైన ఈ నీటి ద్వారా శ్రీసభకు కాపరులుగా ఉన్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, గుంటూరు మేత్రాసన కాపరి అయిన భాగ్యయ్య పీఠాధిపతులకు, ఇతర మేత్రానులను మరియు గురువులను మీ పవిత్ర హస్తాలలో సమర్పిస్తున్నాము. ఈ మీ బిడ్డలను మీ అనుగ్రహాలతో నింపి సువార్త పరిచర్యకు, మీ నామవ్యాప్తికి, మీ విలువల విస్తరణకు కృషి సల్పే కాపరులుగా ఆశీర్వదించమని. ప్రేమగల దేవా, ఈ గొలుసు ఒకదానితో ఒకటి బంధింపబడితేనే గొలుసుగా ఏర్పడుతుంది. అలాగే మా మఠ సారథి అయిన మదర్ అంతోనమ్మ గారిని, వారి సలహా సంఘ సభ్యులను, ప్రాంతీయ విభాగాధిపతులైన సిస్టర్ రత్నమేరి గారిని, సిస్టర్ ఇగ్నేషియస్ సుమన్ గారిని, వారి సలహా సంఘ సభ్యులను దీవించమని, వారు తలంచిన తలంపులను నెరవేర్చమని, మా సంస్థలో ప్రతి కన్యాశ్రీని ఆశీర్వదించి మేమంతా ప్రార్థన, దైవ ప్రేమ, సోదర ప్రేమ అను ఐక్యత అనుబంధాలతో కలిసికట్టుగా సభా శ్రేయస్సుకై మా తల్లి జ్ఞానమ్మ గారి అడుగు జాడల్లో పయనిస్తూ వారి ఆశయ సాధనకై అనునిత్యము శ్రమించే కన్యలుగా మమ్ము తీర్చిదిద్దామని. ఓ దయగల దేవా, వివిధ వర్ణాలతో, ప్రత్యేకమైన సువాసనతో ఈ గులాబీ పూలు మానవుని దృష్టిని ఆకర్షిస్తే, మరోవైపు ఈ గులాబీ కొమ్మకు అంటు పెట్టుకునే ఉండి ముళ్ళు ఎక్కడ గుచ్చుకొని బాధిస్తాయో అనే సంశయాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా మఠవాస జీవితం అనేది కష్టసుఖాల కలబోత. ఈ సత్యాన్నెరిగి ఈరోజు నీకై నీ సేవలో అంటూ ఆనందముగా ప్రథమ మాటపట్టు ద్వారా తమ జీవితము సమర్పించుకొనుచున్న ఈ 11 మంది నవకన్యలను మీ పాదాల చెంత సమర్పిస్తున్నాము. వారి సంసిద్ధతను స్వీకరించి ఆశీర్వదించి వారి మఠవాస జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలకు చెదరక బెదరక దృఢ విశ్వాసముతో, స్థిర నిశ్చయముతో కడవరకు ముందుకు సాగే వరాన్ని దయచేయమని. తల్లి జ్ఞానమ్మ గారు, ఓ దయగల దేవా, మా సంస్థ స్థాపకురాలైన తల్లి జ్ఞానమ్మ గారు ఓ మంచి ఆశయముతో ఎన్నో కష్టాల కోర్చి సమాజ శ్రేయస్సు నుంచి మా సంస్థను స్థాపించి ఈనాడు మరెంతో మంది బిడ్డలకు ఈ సంస్థ ద్వారా అందించే సేవల జీవాన్ని, జీవితాన్ని ఇచ్చియున్నారు. ఈనాడు తమ బిడ్డలు కూడా జ్ఞానమ్మ గారి ఆశయ సాధనలో పాలు పంచుకుంటారంటూ ఎంతో ఆనందముతో తమ బిడ్డలను మా సభకు సమర్పించిన ఈ 11 మంది బిడ్డల తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధువులను మీ అభయకరములతో ఆశీర్వదించండి. వీరందరినీ నూరంతలుగా దీవించండి. దైవ పిలుపు జీవితం మరెంతో మంది బిడ్డలకు దీవెనకరముగా మారేలా మీ అనుగ్రహ వరాలను కృమ్మరించుమని అందరూ. ఈనాడు ప్రపంచమంతా ఎయిడ్స్ దినోత్సవాన్ని కొనియాడుచున్నది.
ప్రభువా, హెచ్ఐవి ఎయిడ్స్ రోగులను దీవించండి. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుచున్న చిన్నారి బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దలను, వారికి వచ్చిన ఈ వ్యాధిని అంగీకరించే మంచి మనస్సును ప్రసాదించి మీ గాయపడిన హస్తాలతో సంపూర్ణ స్వస్థతను ఒసగమని, వారికి సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఓర్పును దయచేయమని. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని పలికిన దేవా, మీకే స్తుతి స్తోత్రములు. దయగల ప్రభువా, మా సంస్థలో సేవ చేసి మరణించిన ప్రతి ఒక్క కన్యాస్త్రీని నీ ఉత్థాన మహిమలో పాలు పంచుకున్నట్లు దీవించండి. మరీ ముఖ్యంగా క్రీస్తు శేషులు దేవరపల్లి సావిత్రి మరియు క్రీస్తు శేషులు ద్రుపతి ప్రధాన్ వారి ఆత్మలకు నిత్యానంద మోక్ష కిరీటం ప్రసాదించమని. అప్పద్రాక్ష రసాలు. ఓ ప్రేమగల జేసువా, ఈ అప్పద్రాక్ష రసాలు దివ్యబలి యాగములో మీ దివ్య శరీర రక్తాలుగా మార్చబడి మా ఆధ్యాత్మిక ఆహారమై మాకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ దివ్య బలి పూజలో పాల్గొనుచున్న ప్రతి బిడ్డను దీవించి వారికి ప్రతి దినము మీ ఆధ్యాత్మిక వరాలను ఒసగుతూ వీరంతా మీకు విశ్వాస పాత్రమైన బిడ్డలుగా జీవిస్తూ మీరు పంచిన ప్రేమను ఇతరుల జీవితాలలో ప్రతిబింబించే రీతిలో జీవించడానికి కావలసిన సకల వరాలతో నింపుమని అందరూ.
సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామం శ్రీ మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శిశుభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించు కాక. ఓ ప్రభువా, పవిత్ర కన్యలైన లూర్దు జైపాల్, మేరీ ప్రతిభ, మేరీ గౌరీ, ప్రియాంక, శ్వేత, మేరీ లత, మౌనిక, జయంతి, సుకన్య, సమిత, అనూష, నీవు వారి అందు నెరవేర్చిన అద్భుత కార్యములను కీర్తించుచు ఈ మా అర్పణలను ప్రార్థనలను నీకు సమర్పించుచున్నాము. కావున వారి ఆదర్శపూరిత జీవితం నీకు ప్రీతిపాత్రమైన విధమున మేము బాధ్యతాయుతముగా నిర్వహించు మా సేవలు కూడా నీకు అంగీకార యోగ్యమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా. ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచా బ్రతిమాలు కొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుతూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్సాహం మీతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము, వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ ఆమె భర్త పునీత్ యోసేపుతోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆధునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిజీయంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక.
మన నాదుడసగిన పరమోపదేశమును ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి వండి, మాయద్ద అప్పబడిన వారిని మన్నించు, మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు కీడులో నుండి ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే ధిక్కారము, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. త్యాగమిది పరమ పావనుని విందు, ఇది ప్రేమను పంచడి
Happy to receive favors, glad to receive gifts, but do we say thanks for what has been gifted to us? Saying thanks is a way of expression for what we receive bountifully. Today, our hearts are bubbling with joy to sing a new song for this wonderful and memorable day in our life. We humbly bow down before God the Almighty and express our gratitude for choosing us from our families to be his fitting instruments in the society of St.Ann Phirangipuram, for which we are going to sing a song of gratitude for what he has been to us till now. Father Almighty, so supple blessing with his marvelous deed, for your Son Jesus and Holy Spirit, we thank you every moment. Saying thanks is a good way of showing our gratitude for what we receive. We express our profound gratitude to Reverend Mother Antanamma Pai Reddy, the Superior General of the Congregation of Sisters of St.Anne Phirangipuram, for granting us permission to take our trays to the altar for our religious temporary profession and admitting us as the members of the congregation and daughters of Mother Gnanamma. We thank you, Mother, for your love, concern, support, prayer, and guidance when you visited our novitiate community. Thank you very much, Mother. Continue to pray for us. Thank you. We also extend a hundreds of thanks for all the general counselors for all your help and support whenever our Mother requested. So thank you so much, sisters. Please remember us in your prayer. Thank you so much. On this joyous day, I wish to express my gratitude to provincial superiors of our congregation, especially Sister Ratnamari, CSSA Guntur Province, and Sister Ignatius Suman, CSSA Hyderabad Province, for your continued support of prayers and timely encouragement. Thank you, sisters, for your very presence, which doubled our joy. At the juncture, we fondly express our gratitude to provincial teams of our both provinces. Thank you, sisters, for all your prayers, because of which we are able to save us as to the Lord to serve him. Thank you, dear sisters. We wish to express our gratitude to Reverend Father Rayarala Vijay Bhaskar Pime for gracing this Eucharistic celebration by being main celebrant. We thank you, Father, and appreciate your valuable message and inspirational thoughts
Especially you said God is with us, do not fear. Thank you, Father. We pray for your PMA mission in India. You prayed us and blessed us to be ambassadors of the good news. Thank you, dear Father. We express our gratitude to Monsignor Reverend Father Kommareddy Nayareddy, our parish priest, who nourished our souls spiritually through daily Eucharist and made us to be draw more closer to God. So thank you, Father. We also express our thanks to our former parish priest Balashav Reddy, who helped us through his valuable prayers and encouraged us to be faithful to our commitment. Thank you, Father. With much grateful heart, we express our gratitude to all our con celebrants, especially our Universal College Fathers. Thank you, Fathers, for taking more risk to travel and come over here and praying and blessing us in order to follow Christ more closely. So thank you, Fathers. Just as a candle cannot burn without fire, people cannot live without spiritual life. We express our gratitude to Reverend Father Bosco S.J., the Community Superior of LPS, and all other fathers, especially our Father Jay Balan, Father Tony, the Principal of LPS, Father Sunil, the Minister of the Community, Father John, Father Naveen, Brother Michael, and all others, for your timely help, support, and celebrating the Eucharistic in our novitiate community, heart-touching messages, also your love, concern, guidance, how to be strong against the temptation of the world, especially during our 1 month spiritual journey. So thank you, dear Fathers. Gratitude is the attitude of beatitudes. We also express our grateful heart to our Sacred Heart Fathers, Father McQueen, Father Joseph, who gave us recollection for every month and made us to be draw more closer to God. And also specially we express our thanks to our Father Alex, who has given us the 8 days retreat very successfully and made us to prepare us so very well in order to become a good instruments in the hands of God. So thank you, dear Fathers. We also express our thanks to our Perakcherla parish priest and assistant parish priest, and all our Sacred Heart brothers for your prayerful support and brotherly affection towards us. Thank you very much, Fathers. When a giver plays the music of thanks, the receiver enjoys it. As we express our music of thanks to our Sister Martha, Sister Sheila, Sister Arpita, and all other sisters, especially our loving aspirants. For your melodious singing, the heaven has come down, the showers of blessings showered upon us. Thank you very much. We also give our grateful heart to Mr. Suresh and his team for taking us the musical heavenly court. Thank you very much. Our sincere thanks to our clergy fathers, Reverend Father Papayya, Father Allam Shaw Reddy, Father Kommareddy Shaw Reddy, for celebrating Holy Eucharist and praying for us. Thank you for your love and concern. A special thanks to Reverend Father K. Shaw Reddy for offering masses every Thursday at our novitiate community. Thank you, Fathers. A deep sentiment of gratitude to Reverend Sister Joshi, JMJ Community Superior, and all the sisters who are so loving and affectionate. Thank you for your presence right now, which has us doubled our joy. Do pray for us to be committed like you in service. Thank you, sisters. Joy is the thankfulness, and when we are joyful,
దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థ్యాంక్స్ వీ కెన్ ఆఫర్ టు సమ్వన్. ఇఫ్ టుడే వీ ఆర్ జాయ్ఫుల్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ అవర్ ఫార్మేటర్స్, నేమ్లీ సిస్టర్ యాన్ జోన్స్, సిస్టర్ మరీ గీత, సిస్టర్ లూదు హేమలత, మదర్ ఫాతిమా మేరీ, సిస్టర్ సౌజన్య కుమారి, సిస్టర్ లూదు రత్నం అండ్ సిస్టర్ ఆంటోనీ పాల్, హూ టుక్ మచ్ ఎఫర్ట్ టు ఫార్మ్ అస్ యాజ్ ఫిట్టింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. వీ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ మెండింగ్ అండ్ బెండింగ్ అస్ టు బీ హంబుల్ అండ్ డొసైల్ అండ్ టు లర్న్ ఫర్ అవర్ లైఫ్ వాట్ ఈస్ గుడ్ ఫ్రమ్ ది అనదర్. థ్యాంక్ యూ సిస్టర్స్. We cannot clap with one hand unless it joins with the other. Yes, this day would not have been realized like this with the cooperation of Sister Luduratnam, Sister Nirusha and Sister Jansi. Thank you for your help and for your timely assistance during these 3 days. We too express our thanks to our Pranshliat community Guntu for sparing them. Thank you, sisters. When you express your gratitude, blessings comes in hundredfold into your life. We say a 100 thanks to our Domicite community, especially to Sister Mary Bridget, the animator of the community. Sister, for your hard work and dedicated service to all of us, especially for your love, care and concern towards us and assisting us all our physical needs from time to time. We thank you, sister. We express our immense gratitude to Reverend Mother Fatima Mary, the novice directress, for preparing us spiritually to reach this altar to say a radical yes to the Lord. We thank you, Mother, for instructing us and motivating us how to be and how to be rooted in the spirit of the congregation, in the way to walk in the footprints of our founders, Mother Gnanamma. Once again, we all say a big thank you, Mother. Continue to accompany us on our onward journey with your prayerful support. Our hearts are joyful to express a loving gratitude to Sister Anthony Paul, the assistant novice directress. Sister, for your love and support and guidance, we appreciate you for your love, care and concern towards us, especially your life in every walk of our life is a message for us. We thank you, sister. We also share and our love and gratitude to our juniors for your sisterly love, care and concern towards us and your companionship throughout this year. We thank you, juniors. On the whole, once again, we extend a big thanks to our community for making this day a memorable one. Our hearts are filled with gratitude to express our love towards our farmer community members, Sister Lourdes Ratnam, Sister Mary Charles, and Sister Saujanya Kumari, for all that you have been to us and for your love and support to become a radical disciple of Christ. We thank you, sisters. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా అనే పదం మధురమైనది, గొప్పదైనది. ఇంకా నాన్న విషయానికి వస్తే, అన్ని సమయాల్లో కనిపించేది అమ్మే అయినా కనబడని దైవం నాన్న. మమ్మల్ని ఇప్పటి వరకు దేవుని ప్రేమలో నడిపించి విశ్వాసంలో ఎదిగింపచేసి మీ యొక్క ప్రార్థనల ద్వారా మమ్మల్ని ఇప్పటి వరకు నడిపినందుకు మీకు ఇవే మా హృది నిండిన కృతజ్ఞతలు. ఓ
ଓଡ଼ିଶା ରାଜ୍ୟରୁ ଆସିଥିବା ବାପା ମା ଭାଇନା ଆପଣମାନେ ସମସ୍ତଙ୍କୁ ଆମ ସଂଘ ତରଫରୁ ଆମ ସିଷ୍ଟର୍ମାନଙ୍କ ତରଫରୁ ଏବଂ ଆମ ନବିସେଟ୍ କମ୍ୟୁନିଟି ତରଫରୁ ଆପଣମାନଙ୍କୁ ବହୁତ ବହୁତ ନମସ୍କାର ଏବଂ ଧନ୍ୟବାଦ। ଏ ଦୁନିଆରେ ସବୁକିଛି ମିଳିବ କିନ୍ତୁ ମା ବାପା କେବେ ମିଳିବ ନାହିଁ। 9 ମାସ ପେଟରେ ଧରି 10 ମାସ କାଖରେ ଧରି ବଡ଼େଇଥିବା ମା ଏବଂ ହାତ ଧରି ଦୁନିଆ ଦେଖେଇ ଶିଖେଇଥିବା ବାପା ଏବଂ ଭଲ ବୁଦ୍ଧି ଶିଖେଇଥିବା ଭାଇନା ଆପଣମାନେ ସମସ୍ତଙ୍କୁ ବହୁତ ଧନ୍ୟବାଦ। ଆଜି ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଆଗରେ ଛିଡ଼ା ହେଉଛୁ, ଏହା ସବୁ ଆପଣଙ୍କର ଦୟା ଏବଂ ଆପଣମାନଙ୍କର ଆଶୀର୍ବାଦ। ଯଦି ଚ ଆପଣମାନଙ୍କୁ ଆମ ସାମ୍ନାରେ ଦେଖୁଛୁ, ଏହା ସବୁ ଭଗବାନଙ୍କର କୃପା। ଆପଣମାନେ ନିଜ ପିଲାମାନଙ୍କ ପାଇଁ ବହୁତ ଚେଷ୍ଟା କରନ୍ତି, କଷ୍ଟ କରନ୍ତି, ଖରାରେ ଖଟି ନିଜ ଦେହକୁ ପଥର କରି ରକ୍ତକୁ ପାଣି କରି ଏବଂ ଆଲୁଅ ଅନ୍ଧାର ଘରେ ରହି ଆମକୁ ଆଲୁଅ ଦେଖେଇଛନ୍ତି। ଆପଣମାନେ ଆମକୁ ଗୋଟିଏ ବଗିଚାର ଫୁଲ ସୁଦୃଶ୍ୟ ବଢ଼େଇଛନ୍ତି। ଆପଣମାନଙ୍କର ଏତେ ସବୁ କଷ୍ଟ ପାଇଁ ଆମେ ଜୀବନର କେବେ ଆପଣମାନଙ୍କ ଋଣ କେବେ ଶୁଝେଇ ପାରିବୁନୁ। ଆପଣମାନେ ଓଡ଼ିଶାର ଆନ୍ଧ୍ରପ୍ରଦେଶ ଆସି ଏତେ ଦୂର ହେଲେ ସୁଦ୍ଧା ଏହି ଶୁଭ ଦିନରେ ଏହି ଖୁସି ଦିନରେ ଆମଠାରେ ଯୋଗ ଦେଇ ଆମ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିଥିବାରୁ ଆପଣମାନଙ୍କୁ ଆପଣମାନଙ୍କର ଯଥେଷ୍ଟ ତ୍ୟାଗ ନିମନ୍ତେ ଆପଣମାନଙ୍କୁ ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ ଏବଂ କୋଟି କୋଟି ଧନ୍ୟବାଦ। ଆଉନୁ ମନ କୋସମ ରୁଚିକରମୈନ ଭୋଜନାଲ ତୟାର ଚେଇଞ୍ଚିନ ସିଷ୍ଟର୍ ଫ୍ରାନ୍ସିନା ଗାରିକି ମରିୟୁ ବ୍ରିଜିତ୍ ଗାରିକି ମା ହୃଦି ନିଣ୍ଡିନ କୃତଜ୍ଞତଲୁ। ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అని ఒక సామెత ఉంది। అలాగే మా యొక్క పనులలో తమ యొక్క చేయుత సహాయాన్ని అందిస్తూ వారి యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మేము ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా మాకు సహాయం చేసే మా మేరీ అక్క మరియు బాబు అన్నకు మా హృది నిండిన కృతజ్ఞతలు। మా కోసం మీరందరూ ఇక్కడికి విచ్చేసి మా కోసం ప్రార్థించి మీ యొక్క దీవెనలను మాపై కురిపించినందుకు మీకు మా హృది నిండిన కృతజ్ఞతలు। ముఖ్యముగా ఈ యొక్క కార్యక్రమం ఇంత కన్నుల పండుగగా జరుగుటకు తోడ్పడిన మైక్ సౌండ్ సిస్టమ్ వారికి, ఫోటోగ్రాఫర్స్కు, క్యాటరింగ్ బృందాలకు మా హృది నిండిన కృతజ్ఞతలు। మేము ఎవరినైనా మర్చిపోయి ఉంటే మన్నించి మా యొక్క ఆహ్వానాన్ని మా యొక్క కృతజ్ఞతలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం। ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ అనదర్ లిటనీ బట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డియర్ ఫ్రెండ్స్ ఓవర్ దేర్ బాబ్ అండ్ గ్రెగ్ ఫర్ యువర్ వెరీ ప్రెజెన్స్ అండ్ యూ హ్యావ్ యాడెడ్ జాయ్ అండ్ కలర్ బికాస్ యూ ఆర్ కలర్ఫుల్ వీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బిహాఫ్ ఆఫ్ ద హోల్ సొసైటీ మదర్ అంతరమ్మ అండ్ ఆల్ ద సిస్టర్స్ the candidates and all the sisters who have come from near and far everyone and very specially all those sisters and fathers and brothers from different formation houses in Nambur and other places James sisters Sacred Heart brothers Jesuits and others who have come here from different formation houses we thank you please continue to pray for our chicks they are just chicks they have come and today they are the joy of writing sister Pratibha sister Lurdu so that great joy of going to sign with that they already signed we thank everyone and also we thank very much once again all the con celebrants who are here once again the main celebrant Father Vijay we thank you very much and our Monsignor Father Inna Reddy and all other fathers who have come from different places to witness this beautiful occasion and different parish priests of the sisters who have been working in the respective community experiences they have come we thank you once again and we ask you to continue our prayers I know it is very sentimental when we say thanks to the parents mother and father very sentimental I know some of them have got only father of course they are in heaven praying for them of course we are all there to support all our sisters the whole society is backing them all these years for the last 6 years and they will continue to further however the Lord is going to lead them we thank and we wish everyone once again a happy stay with us thank you very much prarthinchudamu o prabhuva
పవిత్ర కన్యలైన లూర్దు జైపాల్, మేరీ ప్రతిభ, మేరీ గౌరీ, ప్రియాంక, శ్వేత, మేరీ లత, మౌనిక, జయంతి, సుకన్య, సమిత, అనూష వారి యొక్క ఉత్సవం నాడు మేము స్వీకరించిన పరమ వరములు మమ్ము అన్ని సమయములలో ఉత్తేజపరిచి తెలివిని అనుగ్రహించునుగాక. తత్ఫలితముగా మేము నీ కుమారుని ఆగమమునకు సిద్ధపడి ఉండి స్వర్గమందు అతని వివాహ మహోత్సవంలో పాల్గొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల అనిత్య సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. రెవరెండ్ మదర్ జనరల్ మదర్ అంతోనమ్మ అండ్ అవర్ ప్రొవిన్షియల్స్ రత్న అండ్ సిస్టర్ సుమన్, రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్, సారీ బికాస్ అవర్ నాయిస్ డిడ్ నాట్ నో దట్ షీ సెడ్ విజయ్ భాస్కర్,
sorry, Jivijay Kumar, and all the other priests who concelebrated, who did not concelebrate, like Father Peter Daniel and many others, our reverend sisters, our dear parents, and all the sisters who have come to, from came from near and far, our sisters and others as well, and candidates from different stages of our formation. Though we did not want to bring them here, but still Mother wanted them to be here to witness, because two of our friends from USA, all the way they have come here to witness this beautiful occasion, because you know in USA and other countries, Western countries, there are no occasions. They don't see such ordinations and religious professions and so on. It is a surprise and a wonder for them. And we are happy, Greg and Bob, for your very presence. And please, whatever has happened here and is going to happen, please carry it to our sisters. Tell them we are with them very much, and they are with us right now. And these 11 young birds are here, happy chicks. This chicks is has come from Father Alex, who gave them recently. Chicks, he was telling. So the young sisters who are this present day generation and modern times, they have really taken a courageous step to come forward, to be as true witnesses to Christ and to His message. We are really grateful and thankful for their parents very much, because it is, if they were not there, this day would have not been realized, and if they would have not discerned their vocation, and also this day would have not been here. So we really thank you as well as your parents once again. And right now, our community, and the 11 of them have been here for the last 2 years, and our community and our sisters, their young ones, juniors are 4 of them, and other, we also will join to wish them hearty congratulations. First, we start with that wishing song, then cake again. Thank you.
We request Mother Antonamma to join us, 11 of our young sisters, in cutting the cake and sweet in their mouth. Few words and blesses them with the gift. I'm extremely delighted to greet you all with a congratulatory note, and we are happy to welcome you into our congregation. Three things I would like to tell you. We important things in life. To live religious life, you need we important things. First V stands for visits. Visits of the Lord continuously should invite in your life, like Abraham and Mother Mary, and also our Mother Servant of God, Mother Gnanamma. They have allowed the visits of the Lord, even Mary, Martha in the Bible, and they had a blessed life. I wish that you encourage these visits of the Lord into your heart regularly, so that your life will be blessed. Second V stands for values. You had been trained by your parents, by priests in your catechism classes, and by your formators in the novitiate to have value system. All those who have followed value systems in the Bible, like Joseph, Mother Mary, Elizabeth, and people, so many people are there in the Bible who followed their values constantly, and their lives were really valued ones. And the third V stands for virtues. I think you have collected so many virtues from Mother Fatima Mary and all your formators, right from the beginning till today. So all these virtues have not to be left at the novitiate, that they should be continued. So if you follow these three, virtues, visits, and the value system, your life will be valued by God, and you will be assessed correctly by God. Thank you for giving me this opportunity. I would like to thank Mother and Sister Anthony Paul, Sister Luth Ratna, and all the formators for the wonderful creation of 11 of our sisters. Both provincials are sitting there and rejoicing because 11 of them are into the provinces. So congratulations, Mother. Thank you so much. Tallidandrulaku, meeru maa sabaku ichinatvanti beddalanu batti నేను మా సభ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఇంతటితో మీ బాధ్యత అయిపోదు. మీరు ఎలానైతే మీ బిడ్డలని మా సభకు ప్రభు సేవలో జీవించడానికి అప్పగించి ఉన్నారో, అలానే మీరు తుది వరకు కూడా మీ బిడ్డల యొక్క జీవితంలో మీ ప్రార్థన ద్వారా మీ బిడ్డలని ముందుకు నడపాలని, మరి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రేమగా వాళ్లకు నేర్పించినటువంటి విలువలతో జీవించాలంటే మీరు కూడా వాళ్ళకు అవసరమైన చోట అవసరమైనటువంటి సలహాలను ఇవ్వాలని, సలహాల వరకే ఉండి మీ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలను కానీ, కుటుంబంలో ఉన్నటువంటి తారతమ్యాలతోటి
మీరు ఆ బిడ్డలను కష్టపెట్టినట్లయితే వాళ్ళు మీ గురించి ఏకంగా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మీ ప్రేమను పంచండి, మీ ప్రార్థనతో వాళ్ళని నింపండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ అస్ ఆల్. విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ మదర్ జనరల్, వి ఆల్సో కాల్ బాబ్ అండ్ గ్రెగ్ టు జస్ట్ గ్రీట్ దెమ్. ఐ నో దట్ యూ హ్యావ్ సంథింగ్ టు గివ్ దెమ్. We wanted to say to each of you sisters how special this day is for us. You're all beautiful young ladies, and we're so proud of what you've become today, sisters of St. Anne. So congratulations to all of your parents as well, and to all of the sisters here. Thank you for including us in this special day. Mother said provincials are waiting to take them. I say more than the provincials, superiors are waiting. Different communities, superiors are waiting for them. I know how hard it is to have few sisters in the communities. Therefore, we really send them, we have given them the wings, and they have to fly. They are going to fly to your communities. So wait and see. And we request Sister Ratna Mary and Sister Suman, please kindly come forward and greet them. This is a gift from my mother and sister. I asked them, what can I give this small young girls? I'm going tomorrow. They said, give this flask, because when they fall sick, at least they have some milk and water they can drink. And here I see many sisters, more than Bible, they carry flasks. So I think it is better idea, but hope you enjoy the flask. Thank you. Thank you.
Now, our community, Nallapadu community, Superior Bridget, Anthony, and Ludratan sister also we include, Navendan. So we invite her also. I know one precious loving father. Tony came now. He is hiding there. If he would have not come, we would close the gate now and then. You wish them. Is that other cake is there? Cake is there. I request now other sisters who are waiting, please kindly come and greet them. Sisters, then mother would like to meet parents here. Mother want to greet them or wish them. One by one. If the sisters are there, please. Otherwise, please sit for a few minutes. Mother want to meet them. I call upon the general consultants, Sister Colonel Teresa, Serena Jones. Both of you, please come forward. Mother has something to give through you to the parents. Through you to the parents. Now I call upon the parents of Luddu Jaipal. Please come. Anantapur, Aleru. Next I call upon Pratibha, Nana, Chelli. Iddar rendi. Yaleru. Vai Kottapalli. Then Gloria Biro. Orissa Rastan Niji. Orissa Nangre. Biro, they understood.
నెక్స్ట్ ప్రియాంక రాయవరం. ప్రియాంక అమ్మ నాన్న రాయవరం. అదే చివరి శ్వేత మటంపల్లి వాళ్ళ అమ్మ అత్తయ్య. శ్వేత అమ్మ అత్తయ్య నెక్స్ట్ ఐ కాల్ అపాన్ లతా బ్రిజాల రెంట చింతల. రెంట చింతల అమ్మ నాన్న నెక్స్ట్ విశాఖపట్నం అగ్రపీఠం. బొబ్బిలి వీరేశలింగం పంతులు గారి ఊరు బొబ్బిలి. మౌనిక అమ్మ నాన్న మౌనిక అమ్మ అత్తయ్య. అత్తయ్య అత్తయ్య జయంత్రి బప్రమ్మ పప్పమమ్మ పప్పమ్మ సుకన్య అమ్మ నాన్న. చాలా దూరం నుంచి వచ్చారు ఎందుకంటే అమెరికాకి దగ్గర వాళ్ళు ఈ గుంటూరు గరికపాడు నుంచి వచ్చారు. సమిత బప్పా భాయ్ పప్పా భాయ్ బప్పా భాయ్ అనూష మాచవరం నుంచి అమ్మ నాన్న. అనూష అమ్మ నాన్న థ్యాంక్ యూ మదర్ థ్యాంక్ యూ. అందరు అమ్మ నాన్న అత్త అత్తయ్య అందరూ అన్నలకి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఫోటోగ్రాఫర్స్కి పేషెంట్గా ఇక్కడ ఉండి మైక్ సిస్టమ్ అందరూ ఆల్ దోస్ హూ సపోర్టెడ్ వీళ్ళందరూ కూడా వి ఎక్స్టెండ్ అవర్ థ్యాంక్స్ అందరు కూడా కృతజ్ఞతలు. నౌ సిస్టర్స్ ఆర్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ జయంతి అండ్ మౌనిక. వెయిటింగ్ అండ్ వెయిటింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జయంతి అండ్ మౌనిక. అమ్మ వన్ ఆఫ్టర్ ది అదర్ లుద్దు అమ్మ మీ పేరెంట్స్ వస్తే వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు. పేరెంట్స్ పేరెంట్స్ వచ్చి అనంతపురం రాలేరు అయిపోయింది తీసారు తీసుంటారు జరగ జరగ అవతలకి కొంచెం జరిగి తీసుకుంటే వాళ్ళు రెడీగా ఉంటారు.
ఓకే ఓకే అమ్మ వాళ్ళకి దియమ్మా.